ఉదయం 11:30 బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆఫీస్ బేరర్స్ సమావేశం జరగనుంది. స్టేట్ బీజేపీ చీఫ్ కిషన్ రెడ్డి అధ్యక్షతన ఈ భేటీ కొనసాగుతుంది. ఈ సమావేశానికి రాష్ట్ర ముఖ్య నేతలు, జిల్లా అధ్యక్షులు, ఇన్ఛార్జీలు, పార్లమెంటు ప్రభారీలు హాజరవుతారు. వికసిత భారత్ సంకల్ప యాత్రతో పాటు వచ్చే పార్లమెంట్ ఎన్నికలపై చర్చించనున్నారు. కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంపై డిస్కస్ చేయనున్నారు. వికసిత్ భారత్ సంకల్ప యాత్రను ఇప్పటికే ప్రధాని మోడీ ప్రారంభించారు. రాష్ట్రంలో 1-2 రోజుల్లో ప్రారంభం కానుంది. డీటెయిల్స్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, బీజేపీ ఆఫీస్ బేరర్స్ మీటింగ్ సంబంధించి డీటెయిల్స్ ఏంటి? బీజేపీ స్టేట్ ఆఫీస్ బేరర్స్ మీటింగ్ ప్రారంభం కాబోతుంది. కొద్దిసేపటి క్రితమే రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, మిగతా నేతలందరూ కూడా వచ్చారు. జిల్లా అధ్యక్షులు, పార్లమెంట్ ప్రభారీలు, మిగతా ముఖ్య నేతలందరూ కూడా భారతీయ జనతా పార్టీ కార్యాలయాన్ని చేరుకుంటారు. మరి కాసేపట్లో ఈ సమావేశం స్టార్ట్ అవుతుంది. ఇక రెండు అంశాల మీద ఈరోజు చర్చిస్తున్నారు. ఒకటి, వికసిత్ భారత్ సంకల్పయాత్ర. వికసిత్ భారత్ సంకల్పయాత్ర ఈ అంశంతో పాటు మరోవైపు పార్లమెంట్ ఎన్నికలకు కూడా సమయం దగ్గర పడుతుంది కాబట్టి దీని మీద కూడా చర్చ జరిగేటువంటి అవకాశం ఉంది. కానీ మెయిన్గా ఈరోజు జరిగేటువంటి ఎజెండా ఏంటంటే వికసిత్ భారత్ సంకల్పయాత్ర. వికసిత్ భారత్ సంకల్పయాత్ర అంటే దీని యొక్క ఉద్దేశం ఏంటంటే భారతదేశంలో ఉన్నటువంటి అన్ని గ్రామాలకు కేంద్ర ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు తెలవడం, ప్రజల భాగస్వామ్యంతో ఈ కార్యక్రమాలు అమలు చేస్తున్నటువంటి విషయాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్ళడం, మరోవైపు కేంద్ర ప్రభుత్వ పథకాలకు అర్హులైనటువంటి లబ్ధిదారులను కూడా ఈ వికసిత్ భారత్ సంకల్పయాత్రలో వాళ్ళందరినీ కూడా గుర్తిస్తారు, వాళ్ళతోటి ఫాములు నింపిస్తారు, అవసరమైతే ఆ సంక్షేమ కార్యక్రమాలని వాళ్ళు ఎలిజిబుల్ ఉంటే ఖచ్చితంగా అమలు చేస్తారు. ఇంకొక వైపు మోడీ తీసుకున్నటువంటి నిర్ణయాలు, అట్లనే కేంద్ర ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు ఇవన్నీ కూడా వీడియో రూపంలో, ఆడియో రూపంలో ప్రతి గ్రామానికి వెళ్తాయి. ఆ గ్రామాల్లో సభలు సమావేశాలు, చిన్న చిన్న సభలు సమావేశాలు నిర్వహించి కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్ళడమే ఈ వికసిత్ భారత్ సంకల్పయాత్ర యొక్క ఉద్దేశం అన్నమాట. సో ఈ కార్యక్రమాన్ని ఇప్పటికే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రారంభించారు. మన తెలంగాణలో కూడా వాస్తవానికి రేపు లేదా ఎల్లుండి నుంచి ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ కావాలి, కానీ కొంత వివిధ కారణాలతో కొంత ఆలస్యమయ్యేటువంటి అవకాశం ఉంది. 1-2 రోజుల్లో ఈ వికసిత్ భారత్ సంకల్పయాత్ర తెలంగాణ రాష్ట్రంలో కొనసాగుతుంది. ఈ సంకల్పయాత్రలో సర్పంచులు, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, జిల్లా కలెక్టర్లు, ఎంపీడీఓలు వీళ్ళందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. కాబట్టి ఇది ఈ ప్రోగ్రామ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే వచ్చే పార్లమెంట్ ఎన్నికలే టార్గెట్గా ప్రజల్లోకి వెళ్ళడం, మెజారిటీ పార్లమెంట్ సీట్లను సాధించుకునేందుకు దేశవ్యాప్తంగా ఈ కార్యక్రమాన్ని కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తుంది. మోడీ చేపట్టిన విజయాలు, కార్యక్రమాలన్నీ కూడా ప్రజల్లోకి తీసుకువెళ్ళి పార్లమెంట్ ఎన్నికల్లో లబ్ధి పొందాలన్నటువంటి ఆలోచనతో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్టుగా మనకు అర్థమవుతుంది. మరి కాసేపట్లో ఈ కార్యక్రమం స్టార్ట్ కాబోతుంది సూర్య. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.